భారత్ లంగి బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అంటే మొదటి వన్డే మ్యాచ్లో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ భారత్పై విజయం సాధించింది. ఉత్కంఠ రేపిన పోరులో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ రాణించాడు. దీంతో బంగ్లాదేశ్ గెలుపు సులువైంది. బంగ్లాదేశ్కు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే నస్మల్ హుస్సేన్ డక్అవుట్ అయ్యాడు. అయితే నిజానికి భారత బౌలర్లు చాలా మటుకు కట్టుదిట్టంగా వేసినప్పటికీ మెహదీ మాత్రం పూర్తిగా ఆటను మలుపు తిప్పాడు. కానీ కేఎల్ రాహుల్ వదిలేసిన ఒకే ఒక్క క్యాచ్తో గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైపోయింది. రోహిత్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టిన నజ్ముల్ హుస్సేన్ దీంతో బ్యాటింగ్లో రాణించకపోయినా కూడా టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పేసి అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫలితంగా పరుగులు చేయడానికి బంగ్లాదేశ్ బ్యాటర్లు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే మధ్యలో క్రమంగా జోరు పెంచిన బంగ్లాదేశ్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. రిటన్ దాస్ 41 పరుగులతో చెలరేగిపోయాడు. కానీ సుందర్ బౌలింగ్లో అతను లాక్ వేసి పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్కు భారీ షాకులు తగిలాయి. వరుసగా వికెట్లు కుప్పకూలిపోయాయి. షాబాజ్ అహ్మద్ వేసిన 23 ఓవర్లో వరుసగా 2 బాదిన షకీబ్ అల్ హసన్ 29 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. 95 పరుగుల వద్ద బంగ్లాదేశ్ 4 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే బంగ్లాదేశ్ మరొక 2 వికెట్లు కోల్పోయింది. ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన 34.5 ఓవర్లకు మహమ్మదుల్లా 14 పరుగులు చేసి వికెట్ల ముందు దొరికిపోగా సిరాజ్ వేసిన 35 ఓవర్లో ముఫ్తికర్ రహీం 18 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ అసలు చిక్కంతా ఇప్పుడే వచ్చి పడింది. సిరాజ్ వేసిన 39 ఓవర్ 3 బంతికి హసన్ మహమ్మద్ డక్అవుట్గా ఎల్బీడబ్ల్యూతో వెనుదిరగగా బంగ్లాదేశ్ 9 వికెట్ కోల్పోయింది. ఇక 42.3 ఓవర్లలో కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన క్యాచ్ను మిస్ చేసేసాడు. మెహదీ షాట్ అది. అయితే మెహదీ భారీ షాట్ కొట్టగా అది చాలా హైట్కు వెళ్ళింది. ఆ బాల్ను కేఎల్ రాహుల్ మిస్ చేసేసాడు. ఒకవేళ కనుక మెహదీ క్యాచ్ను కనుక కేఎల్ రాహుల్ పట్టి ఉండుంటే ఈ మ్యాచ్లో భారత్ జయకైతనం ఎగరేసేది. అంతేకాకుండా నో బాల్స్ కూడా ఎక్కువగా బంగ్లాదేశ్కు వరంగా మారాయి. దీంతో తొలి వన్డేలో బంగ్లాదేశ్ 1 తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలోనే 9 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.